తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రద్దవుతుందా అనే ప్రశ్నకి అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్పుకొచ్చినట్లుగా ధరణి పోర్టల్లో అనేక తప్పులు తొరులుతున్నాయి. వాస్తవ భూ లెక్కలకు విరుద్ధంగా అందులో భూమికి సంబంధించిన సమాచారం పొందుపరుస్తున్నారు. దీనివల్ల అసలైన భూ యజమానులు నష్టపోతున్నారు అనేది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తున్న అంశం. కానీ ఈ పొరపాట్లని సవరించాలని గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు ఇటు గవర్నర్కి కానీ ప్రభుత్వానికి కానీ చీఫ్ సెక్రటరీకి కానీ వినిపించిన సందర్భం. కానీ ధరణి పోర్టల్లో ఎలాంటి తప్పుడు సమాచారం నమోదు అవ్వడం లేదు, ధరణి పోర్టల్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు సమాధానం చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ గనక అధికారంలోకి వస్తే ఇదే ధరణి పోర్టల్ని రద్దు చేస్తాం, చాలామంది భూ యజమానులు ఈ ధరణి పోర్టల్ వల్ల నష్టపోతున్నారు, చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి అనే అంశాన్ని చెప్పింది. చెప్పినట్టుగానే ధరణి పోర్టల్ని రద్దు చేసేందుకే కార్యాచరణ రూపొందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈరోజు అత్యంత కీలక సమావేశం 3 గంటలకి ఇటు బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్లో కీలక సమావేశం ఉంది. ఇక ఇందుకు సంబంధించి చీఫ్ ఇది ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన గైడ్లైన్స్ కూడా రూపొందించే అవకాశం ఉంది. సిసిఎల్ఏ ఆధ్వర్యంలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నేపథ్యంలోనే ఇక నుంచి ఈ భూ వ్యవహారాలు ఉంటాయి అనే కోణంలో కూడా ఈరోజు ఈ రివ్యూ మీటింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. అందుకోసం కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే ధరణి పోర్టల్ని పూర్తి స్థాయిలో ఏ విధంగా దాన్ని పక్కన పెట్టాలి, అందుకు ప్రత్యామ్నాయంగా సిసిఎల్ఏని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే కోణంలో ఈరోజు రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఇక గతంలో మనం చూసాం అనేక సందర్భాల్లో అనేక దఫాలుగా ఈ ధరణి పోర్టల్లో జరుగుతున్న అవాస్తవ సంఘటనల నమోదు, అవాస్తవ భూ రికార్డులకు సంబంధించిన సమాచారం నమోదు, వీటితో ఉన్న భూమి లేనట్టుగా లేని భూమి ఉన్నట్టుగా చూపించడం, ఒక ప్రభుత్వ పెద్దల గుప్పిట్లో ఈ ధరణి పోర్టల్ని పెట్టుకొని ఒక సామాన్య నిజాయితీ గల భూమి కలిగి ఉన్న భూస్వామికి న్యాయం చేయకపోవడం, ఈ అంశాలన్నీ కూడా ధరణి పోర్టల్లో చోటు చేసుకున్న తప్పుల తడకగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. అలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండాలంటే ధరణి పోర్టల్ని రద్దు చేసి సిసిఎల్ఏని బలోపేతం చేయాలనే దిశగా అడుగులు వేస్తుంది. అందుకు సంబంధించి గతంలో ఒక 3 సమీక్షా సమావేశాలు ముఖ్యమంత్రి నేతృత్వంలో నిర్వహించారు. ఇక ఈరోజు అందుకు సంబంధించిన కీలక రివ్యూ మీటింగ్ 3 గంటలకు ఉంటుంది. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన అన్ని సమీక్షా సమావేశాలు, అన్ని ప్రతిపాదనలు, అన్ని సమాచారం పొందుపరిచే అంశాలన్నీ కూడా సిసిఎల్ఏకు లోబడే ఉంటాయనే అంశాన్ని కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాజాత్, హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.